హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం రాదర్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవడం వలన ఎంతోమంది ఇంగ్లీష్ రాని వారికి నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని పరిచయం చేసిన వారు అవుతారు. మీరు గనక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రాదర్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో కాస్త లేదా కొద్దిగా అని చెప్పే సందర్భంలో మనం రాదర్ను ఉపయోగిస్తాము. రాదర్ అంటే కాస్త లేదా కొద్దిగా అని అర్థం. ద బుక్ ఈజ్ రాదర్ బోరింగ్. ఆ పుస్తకం కాస్త బోర్గా ఉంది. డూ యూ లైక్ హిమ్? ఎస్, ఐ డూ రాదర్. అతడంటే నీకు ఇష్టమా? అవును, కొద్దిగా ఇష్టం. ద మూవీస్ రాదర్ డల్. ఆ సినిమా కాస్త డల్గా ఉంది. మన్విక్ ఈజ్ ఫెయిర్లీ క్లియర్ బట్ మహేష్ ఈజ్ రాదర్ స్టూపిడ్. మన్విక్ చక్కటి తెలివైనవాడు కానీ మహేష్ కాస్త మూర్ఖుడు. ఐ రాదర్ లైక్ ద స్మెల్ ఆఫ్ పెట్రోల్. పెట్రోల్ వాసన అంటే నాకు కొద్దిగా ఇష్టం. రాదర్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో కాస్త లేదా కొద్దిగా అని చెప్పే సందర్భంలో మనం రాదర్ను ఉపయోగిస్తాము. రాదర్ అంటే కాస్త లేదా కొద్దిగా అని అర్థం. ద బుక్ ఈజ్ రాదర్ బోరింగ్. ఆ పుస్తకం కాస్త బోర్గా ఉంది. డూ యూ లైక్ హిమ్? ఎస్, ఐ డూ రాదర్. అతడంటే నీకు ఇష్టమా? అవును, కొద్దిగా ఇష్టం. ద మూవీస్ రాదర్ డల్. ఆ సినిమా కాస్త డల్గా ఉంది. మన్విక్ ఈజ్ ఫెయిర్లీ క్లియర్ బట్ మహేష్ ఈజ్ రాదర్ స్టూపిడ్. మన్విక్ చక్కటి తెలివైనవాడు కానీ మహేష్ కాస్త మూర్ఖుడు. ఐ రాదర్ లైక్ ద స్మెల్ ఆఫ్ పెట్రోల్. పెట్రోల్ వాసన అంటే నాకు కొద్దిగా ఇష్టం.